శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మకర రాశి దగ్గరకు వచ్చేసరికి రాశిలోనే శనీశ్వరుడు కూర్చున్నాడు. వాడు సొంతిల్లే కొంత ఇబ్బంది పెట్టడు, మరీ ఎక్కువగా పెట్టడు, కానీ ఏళ్ళనాడు శని ప్రభావం అయితే కనబడుతుంది. ఇబ్బంది పెట్టడం పెట్టడం అంటుంటే ఇబ్బంది చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, 10 చోట్ల నుండి మనకు అప్పు పుట్టిస్తాడు, 10ని ఒకేసారి తీర్చమని చెప్తాడు. అప్పు 10 చోట్ల పుట్టింది కదా, వీడి చెప్పకుండా వాడు చెప్పకుండా అలా చేసాం కదా, బాగుంది కదా అనుకుంటాం, కానీ అన్నీ కలిపి ఒకే తలిపి మోపుతున్నాయి. అలా చేసి ఇబ్బంది పెడతాడు అలాంటి. తర్వాత మూడో ఇంట్లో ఉండి చూస్తే కుజుడు ఉన్నాడు కాబట్టి బ్రదర్స్లో కొన్ని దోషాలు కనబడుతున్నాయి కాబట్టి అన్నదమ్ముల నుండి కొన్ని అనారోగ్య విషయాలు కొన్ని కనబడతాయి. వాటిని జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళతో ఉన్న సఖ్యత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒకసారి, రాహు పంచమం అంటే పంచమ స్థానం అంటే పిల్లల యొక్క స్థానం. ఉచ్చ స్థితిలో యోగ స్థితిలో ఉన్నాడు కాబట్టి పిల్లలు ఎక్కడ విదేశ ప్రయాణాలు కానీ చేయాలనుకుంటే పంపించండి, నష్టం అయితే జరగదు. చక్కగా వాళ్ళు అనుకుని చదువు చదువుకుంటారు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. అంచేత పిల్లలు పీజీ కోసం కానీ ఎంఎస్ కోసం కానీ ఇంకా అదర్ ఎడ్యుకేషన్ కోసం కానీ వేరే కంట్రీస్ కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం దాన్ని మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ నష్టపోరు, బాగానే జరుగుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే భాగ్యస్థానంలో శుక్రుడు కూర్చోబడ్డాడు. భాగ్యము అంటే మనకు అదృష్టం చేశారు. ఇప్పుడు ఈ 15 రోజుల్లో ప్రత్యేకమైన అదృష్టం ఉంటే ఏమి కలగదు. శుక్రుడు అని ఉన్నంతకాలం ఏంటంటే మనం వీలైనంత వరకు పూర్వాశ్రమంలో సంపాదించిన ఖర్చు పెట్టడమే తప్ప ఇప్పుడు ప్రత్యేకంగా సంపాదనలో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. సంపాదన జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఏదో చేసిన పొరపాటు వల్ల ఇప్పుడు రెక్టిఫికేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, మనం ఎప్పుడో కారులో ఎక్కడికో ప్రయాణం చేసి వస్తాం, ఇవాళ మీకు బిల్లు వస్తుందన్నమాట. స్పీడ్ 120 దాటారు కాబట్టి 1000 రూపాయలు కట్టండి అది, కానీ ఇవాళ మనం వెళ్ళిన దానికోసం కదా, నెల రోజుల క్రితం వెళ్ళిన దానికి ఇవాళ బిల్లు వస్తుంది. ఇలాంటి సంఘటనలన్నీ మీకు కనబడుతుంటాయి. ఎప్పుడో చేసిందని ఇప్పుడు నష్టం భరించాలి. అలా అక్కడ శుక్రుడు ఉందిగా మనకు కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఇప్పుడు జాగ్రత్త పడిన లాభం లేదు, బట్ ఆల్రెడీ జరిగిన సంఘటనకి ఫలితం ఇప్పుడు నష్ట ఫలితం ఇప్పుడు పొందవలసి వస్తుంది శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అలాగే వ్యాపారం అనేది కొత్త వ్యాపారం ఆరంభించండి, దాన్ని శ్రీకారం చేయండి. నవంబర్ 1 నుండి ఆల్రెడీ ఇప్పుడు కోవిడ్ పుణ్యం అని చెప్పి గత కొన్ని నెలలుగా వ్యాపారం చేయని వాడు కొత్త వ్యవహారం స్టార్ట్ చేయాలా, ఈ 15 రోజుల్లో స్టార్ట్ చేయండి. సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది, దానికి శ్రీకారం చుట్టగలిగితే సక్సెస్ అనేది బాగానే కనిపిస్తుంది. అలాగే మనకి లాభస్థానంలో కేతు ఉన్నవాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. వ్యయంలో గురుడు ఉన్నవాడు చదువుకు సంబంధించిన వాటిలో కూడా ఆ చక్కటి చదువు ఇచ్చే అవకాశం కాబట్టి మంచి ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, తర్వాత ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్లో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అప్లికేషన్ నింపాలనుకుంటే నింపి ముందుకెళ్ళాలని చేసే ప్రయత్నాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళే వాటిలో కూడా సక్సెస్ఫుల్ కనబడుతున్నాయి. చదువుకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 15 రోజులు అటువంటి ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే మాత్రం అందులో మీరు మాత్రం సక్సెస్ఫుల్ అవుతారు. ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము, ముందుకు వెళ్ళడం, ఆ రెండు చేసుకుంటూ వెళ్తుంటే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.